హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు అయితే సీనియర్లు అటు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు రేవంత్ రెడ్డి కలవడం తోటి కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు దాంతో కార్యకర్తలు కూడా కొంతవరకు సంబరాలు కూడా చేసుకుంటున్నారు అయితే ఇదే పరిమాణంపై ఈ విధంగానే ప్రతి ఒక్క సీనియర్లు ఈ విధంగానే కలిసి గట్టిగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు అయితే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే రేవంత్ రెడ్డి భేటీలో కొన్ని కీలకమైన విషయాలు వాళ్ళు చర్చించుకున్నట్టు సమాచారం అందులో ముఖ్యంగా ఏ విధంగా రేపు రెండు వేల ఇరవై మూడులో గెలవాలి దాదాపుగా ఒక డెబ్బై రెండు సీట్లకి ఏ విధంగా టార్గెట్ చేయాలి ఎన్ని సీట్లకు మనం టార్గెట్ చేసుకుంటే మనకు డెబ్బై సీట్లు మన చేతులకు వస్తాయనే విషయాలపైన మాట్లాడుకున్నట్టు సమాచారం దానికి దాదాపుగా నా నుంచి ఒక ముప్పై సీట్లు గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పేసి కూడా కోమిటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి భరోసా ఇచ్చినట్టు కూడా విశ్వాసమైన సమాచారం అయితే ఈ ముప్పై మంది కూడా నేను ఎవరికి చెప్తాను టికెట్లు నా అనుచరులకి వారికి టికెట్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళని గెలిపించుకునే తీరుతా అని చెప్పేసి కూడా కోమిటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి మాటివ్వడం అనేది జరిగింది అయితే అందులో నల్గొండ జిల్లాలో నగిరికేలు కానీ మునుగోడు కానీ అలాగే నల్గొండ జిల్లాలో ఈ మూడు నియోజకవర్గాల మీద మంచి పట్టుంది ఎవరికి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డికి ఈ మూడు నియోజకవర్గాలు మంచి పట్టుంది అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా అయిన ఇప్పుడు అద్దంకి దయాకర్ గతంలో వ్యవహరించిన అంటే ఇన్ఛార్జ్గా తుంగతుర్తికి ఉన్నారు దానికి రామ్ రెడ్డి అంటే గతంలో దామోదర్ రామ్ రెడ్డి సీనియర్ నాయకులు కూడా నియోజకవర్గంపై కూడా పట్టు సాధించాలని వాళ్ళు భావిస్తున్నారు తుంగతుర్ది నియోజకవర్గం అలాగే హుజూర్ నగర్ లాంటి నియోజకవర్గాల్లో కొంతవరకు మార్పులు చేర్పులు చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు అయితే మరి ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా తన ఆధీనంలోనే ఉందని చెప్పేసి అక్కడ కూడా మనం చెప్పినట్టు వింటారని చెప్పేసి అక్కడ కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలో కూడా డిసైడ్ చేద్దామన్నట్టు అటు రంగారెడ్డి ఉమ్మడి మహబినార్ నల్గొండ ఈ మూడు జిల్లాలు కనుక మొత్తం నా చేతిలో పెడితే మాత్రం డెఫినెట్గా ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు గెలిపించుకునే బాధ్యత నాదన్నట్టు భరోసా ఇచ్చినట్టు కూడా సమాచారం అయితే వీళ్ళిద్దరూ కలిసి రేవంత్ రెడ్డి అలాగే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ముప్పై స్థానాలకి వీళ్ళు టార్గెట్ చేసినట్టు సమాచారం మిగతా సీనియర్ నేతలకి ఒక్కొక్క ఐదు ఐదు సీట్లు కనుక టార్గెట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డికి మంచి పట్టుంది నల్గొండ జిల్లాలో కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి కూడా మంచి పట్టుంది ఇంకా ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా వీరికి అటు అంటే కొంచెం టీడీపీ క్యాడర్ అనేది కొంచెం ఎఫెక్టివ్ పడుతుంది అలాగే రేవంత్ రెడ్డికి ఆల్రెడీ టీడీపీ నేతలతోటి ఉన్న సత్సంబంధాలే అది కూడా ఒకటి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటు హైదరా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మహబినార్ నల్గొండ ఈ మూడు జిల్లాలు గనగా డెఫినెట్గా మనం ఒక ఇరవై సీట్లు కనుక ఇక్కడ గెలిపించుకుంటే మిగతా యాభై సీట్లు వేరే జిల్లాలలో సింపుల్గా టార్గెట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈ విధంగా మాట్లాడుకున్నట్టు సమాచారం మరి వీళ్ళ టార్గెట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది మరి రేవంత్ రెడ్డి అనుకున్నట్టు ఇరవై నుంచి ముప్పై సీట్లు ఎంతవరకు ఆ టార్గెట్ని రీచ్ అవుతారు అలాగే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేకపోతే ఆయన వర్గం వాళ్ళకి టికెట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తారా అనేది మరికొన్ని రోజుల్లో వెయిట్ చేయడాల్సిన విషయం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ